हेलो फ्रेंड्स, श्री क्रिएटिव एच कुकिंग वीडियोस की स्वागत। ई वीडियो लो जिल्लेड कायलु एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम। नोट्लो वेन्नला करिगिपोये स्मूत गा उंडे ई जिल्लेड कायलु एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूडंडी। मुंदुगा जिल्लेड कायल्लो स्टफिंग नी प्रिपेर चेसुकुंदाम। ఒక పాన్ లో కొద్దిగా వాటర్ పోసుకొని 2 కప్పుల బెల్లం తురుము వేసుకొని అది కరిగే వరకు ఒకసారి కలుపుకోండి। బెల్లం కరిగి తీగపాకం వచ్చిన తర్వాత 2 చెక్కల కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి। ఇందులో ఒక పించ్ salt యాడ్ చేసుకొని కొద్దిగా ఏలకుల పొడి కలుపుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి। ఈ విధంగా కోకోనట్ బర్ఫీ తయారు చేసుకున్న తర్వాత దీని ఒక పక్కన పెట్టుకొని చల్లారపుచుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని మరగనివ్వండి। ఇందులో రుచికి సరిపడా salt 1 టేబుల్ స్పూన్, షుగర్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత 2 కప్పుల వాటర్ కి 1 కప్పు బియ్యం పిండిని వేసుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి। पिंडी विधंगा उंडल लेकुंडा मिक्स चेसुकोनी दग्गर पड़ेंत वरकु कुक चेसुकोवाली। ई विधंगा उक्किंचुकुन्न बिय्य पिंडिनि मूत पेट्टी ओक अरगंट पाटु उम्मगिल्लनिव्वाली। पिंडी चल्लारिन तर्वात इंदुलो कोद्दिगा नेय्यिनि कानी आयिल् नि कानी वेसुकोनी चपाती मुद्दलागा मिक्स चेसुकोवाली। ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం। వీటిని ఈ విధంగా ప్యాటీస్ లాగా ఒత్తుకొని ఇందులో కొబ్బరి బర్ఫీని స్టఫ్ చేసుకొని క్లోజ్ చేసుకోవడమే। చూసారుగా పిండి అంతా కూడా ఈ విధంగా కజ్జికాయల షేప్ లో మనం ప్రిపేర్ చేసుకోవాలి। ఈ విధంగా తయారు చేసుకున్న జిల్లేడు కాయల్ని ఒక ఇడ్లీ పాత్రలో కాని స్టీమర్ లో కాని పెట్టుకొని 10 నిమిషాల పాటు స్టీమ్ లో కుక్ చేసుకోవాలి। పది నిమిషాల తర్వాత ఇవి కుక్ అయ్యి కొద్దిగా జ్యూసీగా తయారవుతాయి। టేస్ట్ అయితే చాలా బాగుంటాయి। చూసారుగా జిల్లేడ్ కాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్ లో చూపించాను। మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు।